viewers welcome to KNTV మన తెలుగు ప్రేక్షకులకు చందమామ అంటే ఆకాశంలో ఉండే చందమామ మాత్రమే కాదు భూమి మీద మనందరి మధ్య జీవిస్తున్న కాజల్ అగర్వాల్ కూడా చందమామే పేరుకు ముంబై అయిన కాజల్ అగర్వాల్ మన తెలుగు ప్రేక్షకుల మధ్యలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంది హీరోయిన్ గా పదమూడు సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన పాత్రలను పోషించి తన సౌందర్యంతో నటన నైపుణ్యంతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా తమిళం హిందీ ప్రేక్షకులను కూడా అలరించి అగ్ర కథానాయక్గా ఎదిగిన కాజల్ అగర్వాల్ పుట్టినరోజు ఈ రోజు ముందుగా మాకు ఏంటివి తరపున కాజల్ అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన ముంబైలోని ఓ పంజాబీ కుటుంబంలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ పంతొమ్మిది కాజల్ అగర్వాల్ చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక సినిమాల అవకాశాల కోసం బాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలు పెట్టింది సినీ ఇండస్ట్రీలోకి బ్యాక్గ్రౌండ్ లేని కుటుంబం నుంచి రావడంతో కాజుల్కి అవకాశాలు దొరకడం చాలా కష్టమైంది కానీ తన ప్రతిభపై నమ్మకంతో ప్రయత్నించడం ఆపని కాజల్కే మొదటి అవకాశం రాయ్ వివేక్ ఉభయరాయ్ జంటగా అమితాబ్ బచ్చన్ ముఖ్యమైన పాత్రలో నటించిన క్యూన్ హోగయా చిత్రంలో కి స్నేహితురాలి పాత్ర లభించింది ఆ చిత్రం తర్వాత తమిళంలో రాజా దర్శకత్వం వహించిన చిత్రంలో చిత్రంలో పాత్ర దక్కింది ఈ యాక్షన్ కింగ్ కాజల్ నటించింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం విడుదల వాయిదా పడ్డంతో వెండి వెండితెరకి తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం చిత్రం ద్వారా పరిచయమైంది ఎలాంటి వారి నుంచైనా అద్భుతమైన నటన రాబట్టగలిగే తేజ చేతిలో కాజల్ పడ్డంతో సినిమా విజయం సాధించలేకపోయినా తెలుగు చలన పరిశ్రమకి మరో మంచి నటి దొరికిందని అందరూ కాజల్ నటను ప్రశంసించారు కళ్యాణం విడుదలైన సంవత్సరంలోనే కథానాయకగా కాజల్ అగర్వాల్ నటించిన రెండవ చిత్రం చందమామ ఈ చిత్రంలోని కాజల్ సౌందర్యానికి నటనకు రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఈ సినిమా తర్వాత కాజల్ అగర్వాల్ కి ఆఫర్లు వెల్లువెత్తాయి దాంతో రెండు వేల ఎనిమిదిలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి కానీ రెండు తెలుగు సినిమాలు కాక మరో రెండు తమిళ సినిమాలు రెండు తెలుగు సినిమాలు పౌరుడు ఆటాడిస్తా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయాయి అలాగే కథానాయకగా మొదట విడుదలవ్వాల్సిన తమిళ చిత్రం బొమ్మలాటం మరియు మరో తమిళ చిత్రం పళని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాన్ని రెండు వేల ఎనిమిదిలో విజయం చూడని కాజల్ అగర్వాల్కి రెండు వేల తొమ్మిదిలో అపజయాలు అంటూ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర చిత్రంలో అవకాశం దక్కింది కాజల్ అపజయాల్ని పట్టించుకోకుండా మిత్రవింద హిందూ పాత్రలకు కాజల్ అగర్వాల్ అయితేనే న్యాయం చేయగలదు అని నమ్మిన రాజమౌళి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెండు పాత్రల్లో అద్భుతమైన నటనను కనబర్చి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలుగు ప్రేక్షకుల మధ్యలో సుస్థిరమైన స్థానాన్ని కాజల్ సంపాదించుకుంది మళ్లీ అదే సంవత్సరంలో హీరో రామ్ పోతినేనితో కలిసి గణేష్ అల్లు అర్జున్ తో ఆర్య టూలో లో నటించి మంచి విజయాలను అందుకుని రెండు వేల తొమ్మిది సంవత్సరాన్ని ఘనంగా ముగించింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరం తర్వాత కాజల్ అగర్వాల్ కెరీర్ విజయ అపజయాలతో సంబంధం లేకుండా ఓం శాంతి డార్లింగ్ నా పేరు శివ బృందావనం మిస్టర్ పర్ఫెక్ట్ వీరా చిత్రాలతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయి ఎదిగింది తెలుగులో అగ్ర కథానాయక్ ఎదిగిన కాజల్ అగర్వాల్ తమిళంలో నా పేరు శివ చిత్రం ద్వారా మొదటి సక్సెస్ ను కూడా అందుకుంది కానీ బాలీవుడ్ బాలీవుడ్లో కథానాయిక్గా వెండి తెరపై కనిపించాలనే కాజల్ కోరిక రెండు వేల పదకొండులో విడుదలైన సింగం చిత్రం ద్వారా నెరవేరింది ఆ చిత్రంలో అజయ్ దేవగన్ సరసన నటించిన కాజల్ అగర్వాల్ నటనకు మంచి మార్కులే పడ్డాయి అలా తన చిరకాల కోరికను కూడా సింగం చిత్రం ద్వారా ఆ సంవత్సరంలో నెరవేర్చుకుంది సింగం చిత్రం తర్వాత బిజినెస్ మ్యాన్ బ్రదర్స్ తుపాకీ నాయక్ స్పెషల్ ట్వంటీ సిక్స్ బాద్షా జిల్లా ఎవడు టెంపర్ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నేనే రాజు నేనే మంత్రి ఆ సీత వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించి ఇప్పటికీ తెలుగు చలన పరిశ్రమలో అగ్ర కథానాయకగా తన సినీ కెరియర్ ను కొనసాగిస్తుంది ప్రస్తుతం కాచల్ అగర్వాల్ కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు టూ చిత్రంలో కథానాయకగా నటిస్తుంది నటిస్తోంది అలాగే ప్యారిస్ ప్యారిస్ అనే చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది తెలుగు ప్రేక్షకుల చందమామ కాచల్ అగర్వాల్ కథానాయకగా మరిన్ని సంవత్సరాలు తెలుగు ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం